మనం చేసే ప్రతి పనికి తప్పకుండా ఏదో ఒక రూపంలో ఫలితం వస్తుంది. అది మంచైనా కావుండి, చెడైనా కానీ. సైన్ ప్రకారం చెప్పాలంటే చర్యకు సమానమైన ప్రతిచర్య తప్పనిసరిగా జరుగుతుంది అన్నట్టు. ఆగో, గదే జరిగిందిగా యూపీ రాష్ట్రం ఇటావాపట్నంలో అడవిలను సిడాయించిన ఒక బద్మాషోన్కి. చూడురి, దంచుడే దంచుడు, కొట్టుడే కొట్టుడు, చెంపల పంటి మెడల పంటి చెప్పులతోని చేతులతోని సరుపులు జరుపుతున్నారు అంతా గుడి. ఆడవాళ్ళు మొగోళ్ళు అందరు కలిసి సబ్బు లేకుండా ఉతికారేస్తున్నారు కదా సోడిగాన్ని. మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కొడుతున్నారు. ఇంతకు ఏం తప్పు చేసిండు వీడు, ఎందుకెట్లా కొడుతున్నారు వీళ్ళంతా అంటే, ఇగో బడికి పోయే పొల్లంట వాడి సిడాయిస్తున్నట, ఏం అంటలేదు కదా అని నిత్యం అదే పని పెట్టిండట. ఇక చూసి చూసి భరించలేక ఇంట్లో వాళ్ళకి చెప్తే వచ్చి ఇట్లా అరుచుకున్నారు అంతా కలిసి. ఈ ముచ్చట చూసి ఒక్కలన్నా అయ్యో అంటే ఒట్టు ఎయిరి, ఇంకో నాలుగు సరువురి సోమేరి గాని. ఆయ్ అడిగిలంటే అంత అల్కగా దొరికినారా బడివే అనుకుంటా తవ్వంట పోయేటోళ్ళు కూడా నాలుగు తలిగించుకుంటా వేయరు. యూపీ రాష్ట్రం ఇటావాలా జరిగింది ఇట్లా.